కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నా అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం, కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి, ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరిక ముందనుకుంటున్నాడా? నిజమే, ఈయన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళ వెనుకబడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అంది చూడ తిరిగినావు నువ్వు. నీవు నీ బతికి ఎవడి తెలియదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను లంచి మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి ఎమ్మటి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటూ బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ళ రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తెరకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు, చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైసలు దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతాంపట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే, ఇవాళ ఏమున్నావు, నోరు తెరిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్ప అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను వాటర్ నూనె, ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజనం, ఏం రాజనం చేసిన, నీ ముఖం రాజనమా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబడి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు, కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవులు ఇచ్చి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పరేవ్ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనతడు ఒక తనని అవతల పడేస్తాడు, మెడల్ బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి ఇచ్చి తెలిసి రాజీనామా చేసినావు. నేను ఇన్ని రోజులు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పినా బిడ్డా, నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిండో అందరికీ తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి, నువ్వు చెప్పుకొని 100 వేలసార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు, ఏంది అని? నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట, నాకు రావాల్సి ఉండే ఆయనే పోయింది, నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో, ఆయన అయ్యి అందుకనే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి. ఇది మంచిది కాదు, రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం. నేను అధికారంలో ఉన్ననాడు 10 ఏళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఊరకొక్కతో నాకేంది అని. నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు. అయినా నువ్వు వాగుతున్నావు, కేసీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం, ఈయన తండ్రి అయిండు కొడుకు అయిండు కాబట్టి అయిండు. మేము ఉద్యమం చేస్తున్న నాడు, మేము జైలులోకి పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు. రాజశేఖర రెడ్డి సంకలనం వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి, తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఇట్లా జైల్లో పంపాలి, ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో. ఎవడో కొట్టే నీకు బుద్ధి చెప్పలేదా? నల్గొండ ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు ఏం చేసావు ఈ ముఖానికి? నల్గొండలో ఒక్కటి చూపించి 20 ఏళ్ళు ఎన్ని ఎమ్మెల్యే చేస్తే